హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను సిలికాన్ స్కార్ రిమూవల్ షీట్స్ ని కంటిన్యూగా 2 మంత్స్ అయితే యూజ్ అయితే చేశాను. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ రివ్యూ అయితే ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ సిలికాన్ స్కార్ రిమూవల్ షీట్స్ అనేవి నిజంగా స్కార్స్ మీద వర్క్ అవుతాయా, అయితే ఎలాంటి స్కార్స్ మీద వర్క్ అవుతాయి, దీని రిజల్ట్ అనేవి ఎప్పటి నుంచి ఉంటాయి, బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో అయితే చెప్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నుండి వర్క్ అయితే చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్ రివ్యూ చేసే ముందు అసలు స్కార్స్ అంటే ఏంటి, ఈ స్కార్స్ అనేవి మన స్కిన్ లో ఎక్కడ వర్క్ అయితే ఉంటాయి, ఈ స్కార్స్ అనేవి ఏ విధంగా రిమూవ్ అవుతాయనే చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ కి వచ్చేసరికి మన ఫేస్ మీద కానీ మన బాడీ మీద కానీ కట్ అయిన స్కార్స్ ఉన్నాయి, లేకపోతే యాక్సిడెంట్ స్కార్స్ ఉన్నా, లేకపోతే చాలా మంది ఫేస్ మీద అయితే పింపుల్స్ అయితే వస్తాయి. ఈ పింపుల్స్ పాలగొట్టిన తర్వాత చిన్న చిన్న హోల్స్ లెక్క, గడ్డల లెక్క అయితే ఏర్పడతాయి, వీటిని వచ్చేసరికి యాక్నె స్కార్స్ అని చెప్పి అంటాం. ఈ అన్ని స్కార్స్ వచ్చేసరికి మన స్కిన్ లో చాలా కింది వర్క్ అయితే ఉంటాయి, అంటే మన స్కిన్ లో కింది లేయర్ వర్క్ అయితే ఉంటాయి. ఇలాంటి స్కార్స్ ని రిమూవ్ చేయడం చాలా కష్టంగా అయితే ఉంటుంది. నేను చెప్పిన పద్ధతి మీకు అయితే అర్థం కాలేదనుకుంటున్నాను, అందుకే అర్థమయ్యే విధంగా చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇది పేపర్ గా అనుకోండి, మన స్కిన్ అనుకోండి, మన స్కిన్ లో కొన్ని స్కార్స్ క్రియేట్ అయ్యాయని చెప్పి మనం అయితే అనుకుందాం. ఈ స్కార్స్ వచ్చేసరికి మన స్కిన్ లో కింది లేయర్ వర్క్ అయితే ఉంటాయి, మన స్కిన్ లో చాలా డీప్ గా మన స్కిన్ లో ఇన్నర్ లేయర్ వర్క్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మన ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ ఎక్కడైతే స్కార్ అయ్యిందో, ఫ్రెండ్స్ స్కార్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మనకు కట్ అయినా లేకపోతే యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో మనకి స్కిన్ అనేది పూర్తిగా ఉండదు, ఒక హోల్ లెక్క అయితే మనకైతే కనిపిస్తుంది. అప్పుడు మనం కొత్త స్కిన్ అనేది తెచ్చుకోవాలి, మనం కొత్త స్కిన్ తెచ్చుకుంటే అప్పుడు ఆ ప్లేస్ లో స్కార్ అనేది టోటల్ గా రిమూవ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మన స్కార్స్ ని తగ్గించుకోవడం కోసం యూజ్ చేసే జెల్స్ కానీ ఆయిల్స్ కానీ, లేకపోతే ఈ సిలికాన్ స్కార్ రిమూవల్ షీట్స్ అనేవి ఏ విధంగా వర్క్ అవుతాయంటే, మనం ఎప్పుడైతే స్కార్ మీద ఈ సిలికాన్ స్కార్ రిమూవల్ షీట్స్ ని అప్లై చేస్తామో, ఈ సిలికాన్ స్కార్ రిమూవల్ షీట్స్ అనేవి మన స్కిన్ లో కొలజిన్ అయితే బూస్ట్ అయితే చేస్తుంది. ఈ కొలజిన్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్ లో కొత్త స్కిన్ అయితే తయారైతే చేస్తుంది. ఈ కొత్త స్కిన్ రావడం వల్ల మన ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ స్కార్స్ అనేవి తగ్గడం అయితే స్టార్ట్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్, మీకు కొలజిన్ అంటే ఏంటి అని చెప్పి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఫ్రెండ్స్, కొలజిన్ వచ్చేసరికి మన స్కిన్ లో కింది లేయర్ లో అయితే ఉంటుంది, అంటే మన స్కిన్ లో 2 లేయర్స్ అయితే ఉంటాయి. స్కిన్ పైన లేని ఎపిడర్మిస్ అని చెప్పి అంటాం, మన స్కిన్ కింది లేని డర్మిస్ అని చెప్పి అంటాం. డర్మిస్ దగ్గర మనకు కొలజిన్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే స్కార్స్ ని తగ్గించుకోవడం కోసం ఈ జెల్స్ కానీ సిలికాన్ స్కార్ రిమూవల్ షీట్స్ ని అప్లై చేస్తామో, అప్పుడు ఈ జెల్స్ కానీ షీట్స్ కానీ ఏం చేస్తాయి అంటే మన స్కిన్ లో కొలజిన్ అయితే బూస్ట్ అయితే చేస్తాయి. కొలజిన్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్ లో కొత్త స్కిన్ అయితే తయారైతే చేస్తుంది. అందువల్ల మన ఫేస్ మీద కానీ మన బాడీ మీద కానీ ఉన్న స్కార్స్ అనేవి తగ్గడం అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మన ఫేస్ మీద కానీ బాడీ మీద ఉన్న స్కార్స్ తగ్గాలంటే మనకు కావాల్సింది కొలజిన్ ఏం చేస్తుంది అంటే కొత్త స్కిన్ అయితే తయారైతే చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ కొలజిన్ వచ్చేసరికి మనం తీసుకునే ఫుడ్ లో కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎక్కువ విటమిన్ సి ఫుడ్ తీసుకుంటే ఈ విటమిన్ సి ఫుడ్ వల్ల మన స్కిన్ లో కొలజిన్ అనేది బూస్ట్ అయితే అవుతుంది. అంతేకాకుండా మన ఫిష్ అనేది, సీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంది, ఈ సీ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా మన స్కిన్ లో కొలజిన్ అయితే బూస్ట్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ కొలజిన్ వల్ల మన స్కిన్ మీద ఉన్న స్కార్స్ తగ్గడమే కాకుండా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మన స్కిన్ మీద ఉన్న వ్రింకల్స్ ని తగ్గిస్తుంది, మన స్కిన్ ని హెల్దీగా షైన్ గా చేస్తుంది, అంతేకాకుండా మన హెయిర్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. ఈ కొలజిన్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, స్కార్స్ అంటే ఏంటి, స్కార్స్ అనేవి మన స్కిన్ లో ఎక్కడ వర్క్ అయితే ఉంటాయి, ఈ స్కార్స్ ఏ విధంగా రిమూవ్ అవుతాయని చెప్పి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు సిలికాన్ స్కార్ రిమూవల్ షీట్స్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ దీన్ని తీసుకున్నప్పుడు ప్రైస్ వచ్చేసరికి 3000 అయితే ఉంది. దీని ప్రైస్ ఎప్పుడు ఒకే విధంగా అయితే ఉండదు ఫ్రెండ్స్, చేంజ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, వీళ్ళు ఏమంటున్నారంటే సిలికాన్ స్కార్ రిమూవల్ షీట్ ని స్కార్ అయిన ప్లేస్ లో 12 అవర్స్ అయితే మాక్సిమం ఉంచుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ 24 అవర్స్ ఉంచుకున్నా ఏం ప్రాబ్లం అయితే ఉండదు, కాకపోతే మాక్సిమం 12 అవర్స్ అయితే ఉంచుకోవాలని వీళ్ళు ఇక్కడైతే చెప్తున్నారు. ఫ్రెండ్స్, కాకపోతే నేను 12 అవర్స్ అయితే ఉంచుకోలేదు, మాక్సిమం 6 to 8 అవర్స్ మాత్రమే ఉంచుకున్నాను. ఎందుకంటే నా కంటి కింద స్కార్ అయింది కాబట్టి నేను మార్నింగ్ టైంలో అయితే అప్లై అయితే చేయలేదు, ఓన్లీ నైట్ టైంలో అయితే అప్లై అయితే చేశాను. వీళ్ళు చెప్పినట్టుగా 12 అవర్స్ అయితే ఉంచుకోలేదు, 6 to 8 అవర్స్ మాత్రమే ఉంచుకున్నాను. అదిగాక కంటిన్యూగా అయితే 2 మంత్స్ అయితే అప్లై అయితే చేశాను. ఫ్రెండ్స్, నా స్కార్ అనేది కొద్దిగా అయితే తగ్గింది ఫ్రెండ్స్, ఓకే అని చెప్పొచ్చు. రిజల్ట్ అయితే 50% వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చాయి, కాకపోతే వీళ్ళు చెప్పినట్టు స్పీడ్ రిజల్ట్ అయితే లేవు. అంటే న్యూ స్కార్ మీద అయితే 6 వీక్స్ అప్లై చేస్తే చాలని చెప్పి వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. కాకపోతే నేను న్యూ స్కార్ మీదనే 2 మంత్స్ అయితే అప్లై అయితే చేశాను, కాకపోతే రిజల్ట్ అనేవి అంత స్పీడ్గా అయితే లేవు, కాకపోతే రిజల్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సిలికాన్ స్కార్ రిమూవల్ షీట్ని యూజ్ చేసే స్కార్స్ అనేవి నిజంగానే తగ్గుతాయి. కాకపోతే నేను అప్లై చేసింది న్యూ స్కార్స్ మీద, ఓల్డ్ స్కార్ మీద అయితే నేను అప్లై అయితే చేయలేదు. ఒకవేళ మీకు రీసెంట్గా యాక్సిడెంట్ అయి మీకు ఆ స్కార్ ఉంటే, మీరు ఆ స్కార్ ప్లేస్లో ఈ సిలికాన్ స్కార్ షీట్స్ని అప్లై చేస్తే రిజల్ట్ అయితే ఉంటాయి, కాకపోతే చాలా స్లో రిజల్ట్ అయితే ఉంటాయి. ఎందుకు స్లో రిజల్ట్ ఉంటాయి అంటే మన స్కిన్ అనేది హీల్ అవ్వాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం సిలికాన్ స్కార్ రిమూవల్ షీట్స్ని అప్లై చేస్తామో మన స్కిన్ అనేది హీల్ అయితే అవుతుంది. మన స్కిన్ హీల్ అవ్వడం అంటే కొత్త స్కిన్ అనేది వస్తుంది. ఇది చాలా అంటే చాలా స్లో ప్రాసెస్ ఫ్రెండ్స్, దీనికి మనం చాలా అంటే చాలా టైం వరకు అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా మనం ఒక డేలో అప్లై చేస్తే మనకి ఎమ్మటి రిజల్ట్ ఉంటాయని కాదు, చాలా స్లో ప్రాసెస్, మనం చాలా అంటే చాలా స్లో రిజల్ట్ అయితే ఉంటాయి.
కాకపోతే రిజల్ట్ అయితే ఉన్నాయి. నేను ఈ ప్రొడక్ట్ని అయితే యూజ్ అయితే చేశాను, చాలా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా స్లో రిజల్ట్ ఉంటాయని మనం అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ సిలికాన్ స్కార్ రిమూవల్ షీట్స్ని మన ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ స్కార్స్ మీద అప్లై చేస్తే రిజల్ట్ అనేవి ఉంటాయి. కాకపోతే 100% అయితే స్కార్స్ని అయితే రిమూవ్ అయితే చేయవు, ఒక 80% వరకు అయితే రిమూవ్ అయితే చేస్తాయి ఫ్రెండ్స్. మీరు మీ స్కార్స్ మీద లేజర్ ట్రీట్మెంట్ చేయించినా లేకపోతే సర్జరీ చేయించినా మన స్కార్స్ అనేవి 100% అయితే రిమూవ్ అయితే అవ్వవు, 80-90% వరకు మాత్రమే రిమూవ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఇది వీడియో, ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా అందరికీ రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.